నాలుగు వైపు పట్టేసింది. ఎక్కాం కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం. చూసి కదా ఫ్రెండ్, ఊహించుకోండి మరొక వాళ్ళు ఒక లైటింగ్ లేకపోతే మెట్లు లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ లైటింగ్ లేనప్పుడు మెట్లు వెళ్ళినప్పుడు జనాలు ఎలాగొచ్చింది లోపల? ఎంత పరిస్థితి అక్కడ చూడాలంటే మినిమం కూడా 2-3 గంటలు పెట్టాల్సింది. మనసు తోడలేకపోతే కష్టం. ఈ లైటింగ్ ఉంది కాబట్టి సింపుల్ గా సింపుల్ వెళ్ళిపోతుంది. లైటింగ్ లేకపోతే చాలా కష్టం. నేను ఇక్కడ అనుభవించలేను. ఒక 10 నిమిషం 10 రూపాయలు అక్కడేసే. మహాశివరాత్రి సందర్భంగా బొర్ర గేట్ అయితే ఎంట్రన్స్ ఇలాగా పుస్తకం చేశారు. ఈరోజు అయితే ప్రవేశం ఉచితం. వేరే రోజు అయితే వస్తే కానీ ఈ విధంగా టికెట్ తీసుకుంటే పెద్దలు 70 రూపాయలు పెంచుతారు, 50 రూపాయలు కేవల రూపాయలు పట్టుకెళ్తే 100 రూపాయలు. లేకపోతే బొర్రగోలుక విశేషాలు అబ్బుతల విత్తలు నోటీస్ బోర్డు ద్వారా ఈ తెలియజేస్తున్నారు. ఇదంతా నోటీస్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. బొర్రగోలు మెట్లు చూడండి, కష్టపడేలా కల ఫ్రెండ్స్. బొర్రగోలు ముఖ ద్వారం అయితే వీధి ఉంటుంది. లోపల వెళ్దాము. లోపల ఇంతలో అద్భుతాలు ఉంటాయి, చూపిస్తాను. ఒక ప్లేస్లో నిలబడితే కానీ ట్రైన్ అనిపిస్తుంది. హనుమాన్ పాదాలు, రెండు గొడవల మధ్య జాయింట్లో అద్భుతాలు ఉంటాయి, అవి మీకు చూపిస్తాను. ముందుగా దేవుని దర్శించుకొని మనం లోపల అయితే వెళ్దాం, ఓకేనా? శివరాత్రి సందర్భంగా ఈరోజు అయితే చాలా రద్దీగా భక్తులు వచ్చారు. గుహాలనందు సాధిసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఇది. శివలింగం పైన ఉండే ఒక హోల్ ఉంటుంది, అక్కడ నుండి ఒక ఆవు వచ్చి పడిపోయింది అనేసి ఈ స్థానికుల స్టడీ జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే వైట్ కలర్ ఉన్న కాస్త బ్లాక్గా మారింది. అది లేజర్ లైట్ పెట్టి మాకు మంచి అద్భుతం చూపిస్తుంది అది లైటింగ్ పెట్టేసి. ఇక్కడ చాలా ఇది ఇక్కడ లోపలైతే వెళ్ళకూడదు, దానికి ఇదిగో దీనికి సెక్యూరిటీగా వాల్స్ నేర్పించారు. ఈ లోపలకి వెళ్ళకూడదు. ఆ లైటింగ్ వల్ల చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా లైటింగ్ ఎలా కనిపిస్తుంది. నిండి మామిడా, నిండి మామిడి పక్కన అయితే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నావు కదమ్మా, అక్కడ ఎట్టుంది రాముడు కొడుకు? ఎక్కడని చెప్పు. ఆ రాముడు కొడుకు ఆకరంలో గోల అంటే లోపల అయితే ఒక ఆకరం ఉంది. అదే ఇది చూసారు కదా రాముడు కొడుకు లెక్క సేమ్ అలాగే ఉంది. ఆ రాముడు కొడుకు అనమాట, ఈ స్థలంని రాముడు కొడుకు చూస్తారు అన్నమాట. అంతే కదమ్మా. అందరూ మీకు అంటే చూడాలనుకుంటే లోకల్లో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మంచి క్వాలిటీ కెమెరాస్ ఉన్నాయి. ఎస్పీస్ కెమెరాస్ మంచి క్వాలిటీ కెమెరాలో ఆ ఫోటో తీసుకుంటారు, చాలా క్వాలిటీ ఉంటుంది. తీసుకోవాలన్నా చూస్తారు కానీ ఈ
ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ఒకసారి దండ పెట్టుకొని మళ్ళీ ముందుకు కొనసాగుతాం చూసారు కదా ఇదైతే నేను ఇక్కడ చదువుకున్నాను చిన్నప్పుడు అయితే లేదు ఒక 1990 ఆ సంవత్సరంలో ఇది ఇలాగ వాటర్తో వచ్చి ఆలస్యం అలాగ ట్రాప్ ట్రాప్ పడి ఇది ఒక స్తూపంలో తీరైంది అనమాట చూసారండి ఇది ఇదంతా వైట్ కలర్ ఉంది చూసారు అక్కడ వాటర్ అనేది జారుతుంది కదా అక్కడ ఇలా డ్రాప్ డ్రాప్ చుక్కు చుక్కు పడి ఇలాగ రాయిలాగా మారిపోయింది అనమాట ఇది మొత్తం కాలుష్యము వాటర్ వాటర్ డ్రాప్ పడి ఇది రాయిగా మారుతుంది అనమాట ఈ ఇది సేమ్ కలర్లో లోపల మొత్తం వరకులంతా ఉండింది అది ప్రజెంట్ అయితే నేను ఇందుకు చెప్పాను కదా ఆ పూర్వం కరెంట్ అంటే లైటింగ్స్ లేనప్పుడు కాగడాలతో వచ్చేవాళ్ళు కాగడాలు రావడం వల్ల ఈ వైట్ కలర్ ఉన్నది మొత్తం బ్లాక్గా మారిపోయింది ఒక కాగడాలతో వైట్ పొగ వస్తుంది కదా దానివల్ల ఇలా మారిపోయింది ఇలా కాలుష్యం ఇలాగా చూసారు కదా ఈ విధంగా మారుతుంది పైన అయితే దేవుడు ఉన్నాడు అంటే శివుడు దేవాలయం ఉంది పైన చూసారు కదా అంటే శివరాత్రి రోజున ఈ బోర్డు ఎందుకంటే ఈ పైన అంటే ఈ బోర్డు పైన రైల్వే ట్రాక్ అనేది నిర్మించున్నారు అందుకే ఆ బోర్డు అనేది అక్కడ నిర్మించబడే హెచ్చరికను చూపిస్తున్నారు నేను బోర్డు ఈ ప్రదర్శనం అయితే నిత్యం చుక్కు చుక్కు నిలబడుతుంది ఇక్కడ పడిన నీళ్ళు ఎటు పక్కలుతుందో తెలియదు ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ లోకల్ ప్రజలు ఫీజు ఆపేసి అక్కడ పడిన నీళ్ళు ధర్మలంగా తలకి వేసుకుంటారు మంచి జరుగుతుంది వీళ్ళ యొక్క నమ్మకం అయితే ఇక్కడ ఒక ఇంత ఉంది అది చూడండి ప్రజలు ఏంటంటే ఇక్కడ చేయి అంటే పూర్వం నమ్మేవాళ్ళు ఇలా చేయి వాటర్ పైన ఉండి వాటర్ పడితే కానీ అదృష్టం అంటే పాలు పడుతుంది లేకపోతే మంచి పని చేస్తుంటే పాలు కానీ వాటర్ పడితే మంచి పని చేయకపోతే కానీ రక్తం పడుతుంది ఇలా ప్రజలు నమ్ముతారు అయితే ప్రజలు అవి పడి పూర్వం పడిదట అవి ఇక్కడ లోకల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ప్రదేశంలో అయితే చూడండి చుక్కు చుక్కు నీళ్ళు పడుతుంది కదా చుక్కు చుక్కుని పన్ను నీళ్ళు పక్క వెళ్తారు చూడండి చిన్న చిన్న ఉచ్చంలా కనిపిస్తున్నాయి కదా ఉచ్చంలా కాలుష్యంలా అంటారు ఇక్కడ ఆ విధంగా రాయిగా మారిపోతుంది చిన్న 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 టోన్స్లో వైట్ టోన్స్లో మారిపోతుంది అద్భుతం గుహల్లో పడిన హనుమాన్ పాదాలు ఇది ఒక ఇంత విశేషము చెప్పను కదా ఇందాక ఒక రెండు కొండల మధ్యన ఉన్న జాయింట్ చూపించాను అలాగే ఇక్కడ హనుమాన్ పాదం ఉంది తీసుకురాలా పక్షులు బాగుండే పక్షులు ఇప్పుడే పక్షులు తగ్గిపోయింది తర్వాత హనుమాన్ పాదలు ఉన్నాయి తర్వాత రెండు పండ్ల మధ్య జాయింట్ చూపించాం హనుమాన్ పాదలు తర్వాత ఒక ప్రదేశం అయితే వాటర్ అంటే మంచోళ్ళకి వాటర్ పాలు పడుతుంది చెడ్డలకు అయితే రక్తం పడిందని ఉండింది అదే ఇప్పుడు ప్రజెంట్ అలాగే వారు పాటించట్లేదు ముందు పడేది మేము చిన్నతనంలో చూసాము ఇది బొర్ర గోలుకున్న ఇంతలు విశేషాలు తర్వాత ఇది సహజసిద్ధమైన గోలు ఇది ఒకలా మెట్లు లేకపోతే కానీ పరిస్థితి ఏంటి అంతే కదా ఇప్పుడు ఒక పాయింట్లో నిలబడింది కదా నేను నిలబడిన ప్లేస్లో
ట్రైన్ అయితే తెలుస్తుంది, ట్రైన్ అయితే నాకు వినిపించేసి సౌండ్ లో ఇక్కడ ఈ ప్లేస్ నిలబడుతున్నా ట్రైన్ ఆర్న్ అయితే వినిపిస్తుంది, ఇంకా ఎక్కడ నిలబడినా ట్రైన్ ఆర్న్ అయితే వినిపించదు. ఈ దీనిపైన ట్రైన్ ట్రాక్ అనేది నిర్మించారు అన్నమాట. ఆ ట్రైన్ ట్రాక్ ని బయట బోర్డు పెట్టరు, ఎగువాలు ఎలా కనుక్కున్నారంటే ట్రైన్ ట్రాక్ వేసినప్పుడు ఇగువాలు అయితే కనుక్కున్నారని చెప్తారు. అయితే లోపల శివుని యొక్క దేవాలయం ఉన్నాయి. ఈరోజు శివరాత్రి కాబట్టి శివుని భారీగా ఈ లోకల్ ప్రజలు వచ్చి ఒరిస్సా అంటే ఆంధ్ర ఒరిస్సా ప్రజలు ఎక్కువ జనాలు వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటారు ఈ శివరాత్రి రోజున. అది ఇదే టర్నింగ్ పాయింట్. ఈ లైటింగ్ అయితే ప్లేస్ లేదు ఇక్కడ, చాలా వండర్ ఉంటుంది. చూసారు కదా గోవాలు ఎలా ఉందో. ఉంగేశాల దగ్గర చాలా మంది వస్తారు కానీ ఈ ప్రదర్శన చూడరు. చాలా వండర్ఫుల్ ఉంటుంది ఈ ప్రదర్శన. లైటింగ్ ఉండలేదు, చాలా లైటింగ్ ఉండదు. నా ఫోన్ లైట్ ఇద్దరు సాహసం చేసి తీసుకున్నది. ఈ లైటింగ్ ఫోన్ కూడా మా ఆవిడ ముందు పంపించి నేను కెమెరామెన్ గా మా ఆవిడ ఎప్పుడైతే ప్రజెంటుంది ప్రదర్శన రావడం అయితే ఇది పెద్ద చాలా పుత్తులు కప్పుతుంది. వస్తారు కానీ ఈ ప్లేస్ కి రారు, ఎంజాయ్ ప్రశ్న కాదు. ఎక్కడ చాలా కష్టం ఉంది కానీ మరి చాలా ఎంజాయ్మెంట్ ఉంది. పట్టేసింది ఎక్కాం కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఊహించుకోండి బొర్రగోడలో ఒక లైటింగ్ లేకపోతే మెట్లు లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ లైటింగ్ లేనప్పుడు మెట్లు వెళ్ళినప్పుడు జనాలు ఎలాగొచ్చింది లోపల, ఎంత పరిస్థితి అయినా అక్కడ చూడాలంటే మినిమం 2-3 గంటలు పట్టాల్సిందే. మనసుతో వెళ్ళిపోతే కష్టం. ఈ లైటింగ్ ఉంది కాబట్టి సింపుల్గా వెళ్ళిపోతున్నాం. లైటింగ్ లేకపోతే చాలా కష్టం. నేను ఇక్కడ అది అనుభవించలేను. ఒక 10 నిమిషం ఇంకో ప్లేస్ అది చూపించాలనుకుంటున్నాను. ఈ బొర్రగోల మీదుగానే గోస్త నది అయితే ప్రయాణిస్తుంది కదా, గోస్త నది వెళ్తుంది. ఆ గోస్త నది అయితే చాలా ఇంతగా ఒంటరిగా ఉంటుంది. అక్కడ సరిసరి ఎలా డేంజర్ ప్లేస్ మీకు అంటే బొర్రగోల్లో సేమ్ ఉంటుంది. హౌల్ నింపి ఒక 100-125 కిలోమీటర్ దూరంలో వాటర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆ కింద తాటిపూడి రిజర్వ్ అయితే అక్కడే స్టోర్ చేస్తున్నారు. అదే వాటర్ని వైజాగ్ ప్రజలందరూ అంటే మంచినీరు వాడుతున్నారు. అందరు తెలిసిన విషయం అది. ఆ రివర్ కూడా అదే గోస్త నది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ ఏదైనా సరే ఈ ప్లేస్ అంటే మీరు వచ్చిన ప్లేస్ మాత్రం చాలా వండర్ఫుల్ అండి. బొర్రగోలు వచ్చి లైటింగ్ మీద చూసి అంత మెట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఇలాంటి ప్లేస్ చూస్తేనే మీకు బొర్రగోలు అనిపోతే అనేది తెలుస్తుంది. పడుతుంది ఇది బొర్రగోలు అందరూ చాలా ఆనందంతో పలకరించుకుంటున్నాయి. సౌండ్లు పక్షులు ఉన్నాయి లోపల, చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా బయట కాల్స్ పెట్టారు. కాల్స్లో మా లక్ష్మీదేవికి ఫైర్ వచ్చింది, అది తెలుగుతాం చక్కగా.
అంటే ఈ రోజు శివరాత్రి సందర్భంగా అరకు వేజన్ ప్రాంతం నుండి చాలా జనాలు ఎక్కువ మొత్తంలో వస్తారు. అలాగే ఉత్సవాలు కూడా చాలా పెద్ద భక్తులు తెలుసు కూడా దేవుని దర్శించుకోవడానికి జరుగుతుంది. వందే హనుమాన్, వందే లక్ష్మి, వనజన గొప్ప లక్ష్మి విద్యాభూతి. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు.